ఇక టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఏనుగులం తినేవాడు పోయిండు అనుకుంటే పీనుగడలు కూడా తినేటోడు బయలుదేరి. ఏ తెలంగాణ సంస్కృతిలో ఇతర పార్టీలలో గెలిచిన వాళ్లను తీసుకోవడం తప్పు. మేము సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం. ఈ దేశానికి ప్రపంచానికి సిద్ధాంతాలే నేర్పుతున్నామని సిద్ధాంతాల ముసుగులో అరాచకవాదులుగా మారిన భారతీయ జనతా పార్టీ తమ అసలు నిజ స్వరూపాన్ని తెలంగాణ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను, తెలంగాణ రాష్ట్ర అవతరణను అవహేళన చేసి ప్రక్రియను తప్పుబట్టి పార్లమెంట్ శాసన విధానాలనే కించపరుస్తూ లోక్సభలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. వాస్తవంగా తెలంగాణ రక్తమున్న ఏ బిడ్డైనా తాము చచ్చే వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని క్షమించకూడదు. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పోరాటము, వందలాది తెలంగాణ విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని లోక్సభ సాక్షిగా ప్రధానమంత్రి గారు అవమానించారు, అవహేళన చేసిండ్రు. అట్లాంటి నరేంద్ర మోడీని తెలంగాణ సమాజం అంతా బహిష్కరించాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ కోసం కొట్లాడినమని చెప్పుకునే కొంతమంది ముసుగు వీరులు తమ యొక్క ఆర్థిక లావాదేవీల కోసం, తమ అవసరాల కోసం నరేంద్ర మోడీ అమిత్ షా ఇసిరిన ఎంగిలి మెతుకుల కోసం, ఇచ్చిన కాంట్రాక్ట్ల కోసం కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అవమానించే విధంగా, అవహేళన చేసే విధంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నారు. వాస్తవంగా తెలంగాణ బిడ్డలు ఎవరైనా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సభ్యులు ఎవరైనా శ్రీమతి సోనియా గాంధీ గారిని, గాంధీ కుటుంబాన్ని కించపరచాలని, హింసించాలని, బెదిరించుకోవాలని, లొంగదీసుకోవాలని, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చెయ్యాలని కుట్రపూరితంగా రాజకీయ కక్షల నేపథ్యంలో ఈడీ కేసులు పెట్టి శ్రీమతి సోనియా గాంధీ గారిని అవమానించి, కోవిడ్ వచ్చి ఉండి 75 సంవత్సరాల వయసులో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సందర్భంలో మీరు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని హుకుం జారీ చేసిన భారతీయ జనతా పార్టీ ఈడీ ఎదురుగా, ఈడీ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఎలక్షన్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాస్త భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ గా మారింది. ఆ ఎలక్షన్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికలలో ఇబ్బందికి గురి చేయడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా బెదిరించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు, తెలంగాణ తల్లి ఎట్లుంటుందో తెలంగాణ ప్రజలు చూడలే. 4 కోట్ల ప్రజలకు కనిపించే తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు 6 దశాబ్దాల ప్రజల యొక్క పోరాటాన్ని గుర్తించి ఇచ్చిన మాటకు నిలబడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో అధికారం రాకపోయినా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, పోరాటాన్ని గుర్తించి గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అలాంటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారిని రాజకీయ కక్షలలో భాగంగా ఈడీ ద్వారా అక్రమ కేసులు పెట్టి ఆవిడను అవమానిస్తున్నప్పుడు ఆ తల్లి బిడ్డలుగా ఎవడైనా తన తల్లిని అవమానిస్తే వాడి తల తెగనరకడానికి అవసరమైతే సాహసం చేయాల్సిన సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులమని, కాంగ్రెస్ నాయకులమని, కాంగ్రెస్ పట్ల అభిమానం ఉందని, సోనియా గాంధీ గారంటే మాకు గౌరవం ఉందని తీపి కబుర్లు చెప్తూ తేనె పూసిన కత్తిలాగా సోనియా గాంధీ గారిని ఏ రోజైతే ఈడీ ఆఫీస్కు పిలిచి
అవమానిస్తుంటే, హింసిస్తుంటే, వీధుల్లో పోరాటాలు చేయాల్సిన వ్యక్తులు అమిత్ షా దగ్గర పోయి కూర్చొని కాంట్రాక్టులో ఒప్పందం చేసుకున్నారు. నిజంగా నీకు ఏదైనా మానవత్వం ఉన్న మనుషులైతే సోనియా గాంధీ గారికి జరిగిన అవమానాన్ని ఎదిరించి నిలబడి నరేంద్ర మోడీ మీద, అమిత్ షా మీద పోరాటం చేయాల్సిన సందర్భంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇసిరే ఎంగిల్ మెతుకుల కోసం, కుక్క బిస్కెట్ల కోసం విశ్వాస ఘాతకులుగా మారి నరేంద్ర మోడీ, అమిత్ షా పంచన చేరిండ్రు. ఇలాంటి వాళ్లను తెలంగాణ జాతి క్షమించదు. ఎప్పుడైతే తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని భారతీయ జనతా పార్టీ అవమానిస్తుందో, అక్రమ కేసులు పెట్టినరో, ఆ రోజు వెళ్లి శత్రువు ఒళ్ళో కూర్చున్నావంటే కాంగ్రెస్ పార్టీతో నీకున్న పేగు బంధం తెగిపోయింది. మునుగోడు ప్రజలు నిన్ను సోనియా గాంధీ గారి ప్రతినిధిగా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అక్కడ నిన్ను గెలిపించారు. అక్కడ ప్రజలు గెలిపించింది చేతి కూర్చును. కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధిని మునుగోడులో గెలిపించిండ్రు. నీకు నిజంగానే నష్టం జరిగినా, కష్టం వచ్చినా, నిర్ణయాలు నీకు నచ్చకపోతే అధిష్టానం దగ్గర స్పష్టంగా చెప్పుకోవడానికి, విన్నవించుకోవడానికి, సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండే, కానీ అవి ఏవి పట్టించుకోకుండా సోనియా గాంధీ గారిని అవమానించిన వాళ్ళ పక్కన చేరి కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టుకున్నారంటే మీ బంధము, మీ అనుబంధము ఆర్థిక బంధాలే, మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే అని ఆనాడు ఎవరో